హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ లెస్ ఎగ్ కర్రీ అండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా కొంచెం డిఫరెంట్గా పన్నీర్తో ఎగ్ లెస్ ఎగ్ కర్రీ చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఎంతో సర్ప్రైజ్గా ఉంటుందండి వాళ్ళకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఎగ్ లెస్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్ తురిమిన పన్నీర్ తీసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి వీటిని తడుపుకోవాలండి పసుపు ఉప్పు పన్నీర్ని వేసి మనం వీటిని తడుపుకోవాలి చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలండి వీటిని ఇలా చేతికి అంటుకోకోకుండా ఇలా టూ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేస్తూ మనం వీటిని చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలండి వీటిని మనము స్టఫింగ్కి యూజ్ చేసుకోవాలి దీనిని మనము ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్గా ఉండాలండి ఇవైతే ఇలానే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇంకొక బౌల్లో వన్ బాయిల్డ్ పొటాటో తీసుకున్నానండి అలాగే హాఫ్ కప్ తురిమిన పన్నీర్ తీసుకున్నాను అలాగే బైండింగ్ కోసం టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను తగినంత ఉప్పు వేసి మనం వీటిని తడుపుకోవాలండి ఈ పన్నీర్ని పొటాటోని కాన్ఫ్లోర్ని మనం వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకునిక చేతికి ఆయిల్ అప్లై చేస్తూ ఎగ్ అనేది ప్రిపేర్ చేద్దామండి మనం ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలాగ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎల్లో వాటిని ఇలా ఇలా లోపలికి పెట్టి మనం ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి సేమ్ అయితే ఎగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చూపిస్తున్న విధంగా రెండు చేతులతో ఫైనల్గా మనకి ఎగ్ షేప్ అనేది ఉండాలండి సైడ్స్ ఎలాగైనా ఓపెన్లో ఉండకూడదు ఇలా చూపించిన విధంగా ఎగ్ షేప్లో ఉండాలండి ఇలానే అన్ని ఎగ్స్ ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి నేను ఇలానే చూపించిన విధంగా ఇలానే ఫోర్ ఎగ్స్ ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా ఫోర్ ఎగ్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇంకొక ప్లేట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసినాను ఆ కార్న్ఫ్లోర్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్స్ వాటిని రోల్ చేసుకోవాలండి ఎగ్కి మొత్తం కాన్ఫ్లోర్ అనేది రోల్ చేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్లో డిప్ చేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసాం కదా ఈ ఎగ్స్ అప్పుడు విడిగిపోకోకుండా స్టిఫ్గా ఉంటాయండి ఆ స్టిఫ్నెస్ కోసం నేను కాన్ఫ్లోర్లో రోల్ చేస్తున్నాను ఇలానే అన్ని ఎగ్స్ కాన్ఫ్లోర్లో రోల్ చేసుకోవాలి అన్ని ఎగ్స్ని కాన్ఫ్లోర్ రోల్ చేసుకున్నానండి చూడడానికి అయితే నిజమైన ఎగ్స్ లాగానే ఉన్నాయి కదా ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని డిఫ్రైక్ సర్పర్ ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వన్ ఎగ్ వేస్తున్నాను రెం అన్నీ ఒకటేసారి వేయకూడదండి అన్నీ ఒకటేసారి వేయడం వల్ల రెండు టచ్ అయ్యి లోపల ఉండ పన్నీర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి మనకి ఎగ్ అనేది కరెక్ట్ షేప్ ఉండదు సో ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి వేసిన వెంటనే కూడా వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి అలా టన్ చేస్తే షేప్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది సో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని టర్న్ చేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా స్లోగా టర్న్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని టర్న్ చేయకూడదండి ఇలా చూపించిన విధంగా ఫోర్ ఎగ్స్ కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ఎగ్లెస్ ఎగ్ కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూసారు కదండి ఎగ్ అనేది ఫైనల్గా ఇలా ఉంటుంది ఇలానే చూపిస్తున్న విధంగా ఫోర్ ఎగ్స్ నేను ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి చూసారు కదండి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ హీటేకాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు వేసి మనం వీటిని వేగనివ్వాలండి చిల జీలకర్రని జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పొడుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ తొందరగా వేగడానికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పొడుగా తరుగు పెట్టుకున్న ఒక టమోటా వేసున్నాను ఈ టమోటాని ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి సాఫ్ట్గా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదండి టమాటో ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని గ్రైండ్ గ్రైండ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి మనం వీటిని గ్రైండ్ చేసుకుందామండి ఫస్ట్ గ్రైండ్ చేసి తర్వాత తగినన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లోనే మనము త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి చిన్నగా తరికి పెట్టుకున్న వన్ కప్ ఆనియన్స్ వేసున్నాను ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసున్నాను ఈ పేస్ట్ పచ్చివాసన రాకుండా వేగనివ్వాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటో ఆ పేస్ట్ వేసుకోవాలండి వాటిని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన స్కిప్ అయింది సో ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి నాలుగు పొ పొడుగుగా తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే వన్ వన్ కప్ పెరుగు వేస్తున్నాను ఇలా పెరుగు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేస్తున్నాను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేస్తున్నానండి గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఎగ్ వాటిని ఇలా అరేంజ్ చేసుకొని దీనిపైన గ్రేవీ వేసున్నానండి మనం వీటిని ఎక్కువ మిక్స్ చేసుకోకూడదు ఎగ్స్ ఎక్కువ మిక్స్ చేయడం వల్ల ఎగ్ షేప్ అనేది బ్రేక్ అయిపోతుంది సో మనం ఎక్కువ వీటిని మిక్స్ చేయకుండా ఇలా గ్రేవీ అనేది దీనిపైన వేస్తూ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి వీటిని ఎక్కువ కుక్ చేయకూడదండి ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదండి ఎగ్లెస్ ఎగ్ కర్రీ అనేది మనం ప్రిపేర్ అయిపోయింది వీటిని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం వీటిని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నానండి చూడడానికైతే అచ్చం ఎగ్ లాగానే ఉంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎగ్గు తినని వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా పన్నీర్తోనూ అలాగ పొటాటోను ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా సర్ప్రైజ్గా అవుతారు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి వీటి కోసం నేను మీకోసం ఒకసారి వీటిని నైఫ్తో బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎగ్ అనేది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఎగ్లెస్ ఎగ్గు కర్రీ అనేది అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం డిఫరెంట్గా పన్నీర్ పొటాటోతోను ఇలా ఎగ్లెస్ ఎగ్ కర్రీ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్